మందు చేరువచ్చిన మీ అందరికీ శుభములు. ఈ ఉదయకాలం ఈ సమయంలో మనం ధ్యానార్థంగా మన పరిశుద్ధ గ్రంథాన్ని మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుదాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఏనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇస్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పెను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ వచన భాగంలో నుండి దేవుడి ఉదయకాలం మనతో మాట్లాడినట్లుగా స్తోత్రం చేయదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి స్థలాల్ని ఆయన దర్శించాడు. కొన్ని ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఆయన్ని అప్రోచ్ అయ్యారు, ఆయన దగ్గరికి వచ్చారు. ఇట్లా పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు, ఆ ప్రాంతం యొక్క పేర్లు, ఆ సంఘటనలు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. వాటిలో ఈ కానా స్త్రీ గురించినటువంటి ఈ వాక్యం లేదా జరిగినటువంటి యొక్క అద్భుతం అనేది చాలా ప్రాముఖ్యమైంది. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళుచుండగా ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చెను. ఇక్కడ కానాను స్త్రీ అని మనం చదువుతున్నాం. కానాను స్త్రీ, ఈమె వచ్చింది యేసుక్రీస్తు దగ్గరికి. యేసుక్రీస్తు వెళ్ళింది తూరు సీదోను అనేటువంటి స్థలాలకు వెళ్ళాడు. ఈ తూరు సీదోను అనేటువంటి స్థలాలు శాపగ్రస్తమైనటువంటి చోట్లు. దేవుని బిడ్డలారా, తూరు సీదోను యొక్క ఆరిజిన్ మనం గమనించినట్లయితే యెజెబెల్ అనేటువంటి ప్రవక్త్రి ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా లేచి ఇశ్రాయేలులను లేదా ఏలియాను వధించడానికి పన్నాగం పనినటువంటి వికృత చేష్టలు చేసినటువంటి యెజెబెలు యొక్క ఊరు ఆ సీదోను ఊరే. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి, వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలు, అస్తరోతును, సిరియనుల దేవతలను, సిదోనీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను. చూడండి, బయలు దేవతలు, సిదోనీయుల దేవతలు, అంటే వీళ్ళు బయలు దేవతల్ని పూజించి సేవించేటువంటి ఒక సమూహమే ఆ యొక్క సీదోను ప్రాంతం. సీదోన్ అనేది ఒక సిటీ, లేదా ఆ రోజుల్లో చిన్న చిన్న దేశాలు ఉన్నాయి. ఆ దేశానికి రాజు గారి కుమార్తె ఈ యెజెబెల్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కానాను స్త్రీ ఆమె అద్భుతం పొందింది కుటుంబంలో. మామూలు విషయం కాదు. ఆమె నివసించేటువంటి ఊరు, ఆమె యొక్క పరిస్థితులు మనం గమనించినట్లయితే ఆమె ఏ విధంగా క్రీస్తు దగ్గరికి వచ్చింది, ఇటువంటి పరిస్థితుల్లో ఆ స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం. నేబాతు కుమారుడైన యరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాసైన యెత్బయేలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకుని బయలు దేవతను పూజించుచు. చూడండి, సీదోనీయులకు రాజైన యెత్బయేలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకున్నాడు అహాబు.
ఇది చరిత్ర. సీదోను ప్రాంతానికి చెందినటువంటి ఈ యెజెబెల్ ఆ సీదోనులో కంప్లీట్గా విగ్రహారాధన, దేవునికి వ్యతిరేకులు, క్రైస్తవులకి వ్యతిరేకులు, వాక్యానికి వ్యతిరేకులు, ఇట్లాంటి పరిస్థితుల మధ్యలో నివసిస్తూ ఉన్నటువంటి యొక్క స్త్రీ. ఆమె పేరు ప్రస్తావించబడలేదు, కానీ ఆ ఊరు ఆ ప్రాంతం ప్రస్తావించబడింది. బైబిల్లో ఏదైనా ఒక చోట కొద్దిమంది పేర్లు ప్రస్తావించినప్పుడు వారి బ్యాక్గ్రౌండ్, వారి ప్రాంతాలకి ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే పేర్లు ప్రస్తావించినప్పుడు వారి పేర్లకి ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ కానాను స్త్రీ అని మెన్షన్ చేయబడింది. కానాను స్త్రీ, ఈమె సీదోను తూరు ప్రాంతముల నుండి వచ్చింది. సీదోను తూరు ప్రాంతాల యొక్క పరిస్థితులు ఏంటో మనం ఇప్పుడు నిక్షిప్తంగా మనం చూసాం. యెజెబెలు ఉన్నటువంటి ఊరు, విగ్రహారాధనతో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతం, ఆ ప్రాంతం నుండి ఈమె వచ్చింది. అలాగే ఏలియా దినాల్లో మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూస్తే ఏలియా కెరీతు వాగు దగ్గర ఉండి దేవుని చేత కాకోలములతో పోషించబడుతూ ఉండేవాడు. ఆ టైంలో కూడా దేవుడు ఈ ఏలియాను సీదోను ప్రాంతానికి వెళ్ళమంటాడు. అక్కడ సారేపతు ఉంది సీదోను ప్రాంతంలో. ఆ వాక్యం చదువుదాం, 17:8 మొదటి రాజులు. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అని ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. సీదోను పట్టణం, ఈ సీదోను పట్టణం మీద దేవుని యొక్క అనాది సంకల్పం అనేది ఒకటి ఉంది. ఆ దేశమంతా విగ్రహారాధికులు, దేవునికి వ్యతిరేకులు, వాక్యానికి వ్యతిరేకులు, అయినప్పటికీ తన ప్రవక్త అయినటువంటి ఏలియాను దేవుడు పోషించడానికి ఆ సీదోను ప్రాంతానికి పంపుతున్నాడు. అక్కడ పనిగట్టుకుని ఆ సారేపతిలో ఉన్నటువంటి ఒక విధవరాలు యొక్క అడ్రస్ చెప్తూ ఉన్నాడు, నీవు అక్కడికి వెళ్ళు. అంటే దీని యొక్క అర్థం ఏంటి? దేవుని బిడ్డలారా, దేవుని చేత నిషేధించబడింది శాపగ్రస్తమైన వాటిని దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు. దేవునికి వ్యతిరేకుల్ని, క్రీస్తుకు శత్రువుల్ని, విరోధుల్ని ఆయన రక్షించేటువంటి దేవుడు. అన్యజనులని ఆయన విమోచించేటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఏ ప్రాంతాన్ని విడిచిపెట్టలేదు, ఏ వ్యక్తిని విడిచిపెట్టలేదు. అందరూ మారు మనసు పొంది రక్షించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఇక్కడ తూరు సీదోనుల ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒక్కతే అని ఆమె అడ్రస్ చేయబడుతుంది అక్కడ. సీదోను తూరు ప్రాంతాలు అనేది చాలా ప్రాముఖ్యమైనవి దేవుని బిడ్డలారా. అలాగే కానాను గురించి కూడా మనం గమనించినప్పుడు కానాను కూడా ఇజ్రాయేలులకు వ్యతిరేకమైనటువంటి ఒక ప్రాంతం అది. ఈ కానాను గురించి కూడా చెప్పినప్పుడు ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం కానాను గురించి రాయబడింది, నీవు స్వాధీనపరచుకొనబో దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి. నీవు స్వాధీనపరచుకొని దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనులను అనగా సంఖ్యకును బలమునకు నిన్ను మించిన హిత్తియులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూషీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత వారిని హతం చేయవలను, వారిని నిర్మూలన చేయవలను, వారితో నిబంధన చేయకూడదు, వారిని కరుణింపకూడదు. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీరు అర్థం చేసుకున్నట్లయితే ఈరోజు వాక్యం పూర్తిగా అర్థమవుతుంది. వ్యతిరేకులు అయినప్పటికీ దేవుడు వారిని కూడా రక్షించడానికి దేవుని చిత్తం ఉంది. ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం అయినటువంటి వారిని దేవుడు పిలిచినటువంటి పిలుపుని, ఏర్పాటుని మర్చిపోయారు. వారి వారిలో హృదయంలో, శరీరంలో, ప్రవర్తనలో క్రియ చేయించినట్లుగానే అనేక మంది స్త్రీ తన యొక్క జీవితంలో నిజంగా కానానీయురాలు. ఆమె తూరు సీదోను పట్టణాల నుండి వచ్చింది. ఎటువైపు చూసినా ఆమెకు ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు, ఎటువంటి అర్హత లేదు. అందుకని శిష్యులు ప్రభువా ఏమని పంపివే అంటున్నారు. వెంటనే అక్కడ యేసు ప్రభు
కేకలు వేయుచున్నప్పుడు నాకు సహాయం చేయమని మొక్కుతుంది 25వ వచనంలో సారీ 24వ వచనం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ఇశ్రాయేలు ఇంటి వారైనా నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అంటున్నాడు. యేసు ప్రభు కూడా ఆ సమయంలో యూదుల మధ్యలోనే ఉన్నాడు. ఇదిగో ఆయన గురించి గ్రంథాలు ప్రవచనాలు రాయబడినాయి. మెస్సీయా వస్తాడని ఇశ్రాయేల్ ప్రజల మధ్య ప్రజలకి దేవుడు ఎప్పుడో వాగ్దానం చేశాడు. మేము మీ విమోచకుడు వస్తాడు. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో కూడా మనం చదివినప్పుడు ఇదిగో మెస్సీయా వస్తా అప్పుడు ఆయన శిష్యు అంటున్నప్పుడు అయినను ఆమె వచ్చి 25వ వచనంలో అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ప్రభువా నాకు సహాయం చేయము. అయినను ఆమె మ్రొక్కుతుంది. మన జీవితాల్లో కూడా దేవుని దగ్గర నుండి ఏదైనా పొందుకోవాలంటే నీ ఉన్న పళంగా నీ ఉన్నట్టుగా అడిగితే దేవుడు ఇవ్వడు. మన యొక్క పరిస్థితులు, మన యొక్క జీవితం, మన యొక్క తగ్గింపు, మన మాటలు, మన క్రియలు అన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ఈమె వచ్చి 2వసారి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమంటుంది. 22వ వచనంలోనే మొట్టమొదటిగా అడుగుతుంది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించమని. ఈ మధ్యలో శిష్యులు ఆమెను పంపివేయమని ప్రభు దగ్గరికి రావటం, ప్రభు ఆమెతో చెప్పటం, ఇశ్రాయేల్ ఇంటి వారికి కానీ నశించి గొర్రెల యొద్దకు కానీ మరి దేని యొద్దకు పంపడలేదని చెప్పటం. ఆ తర్వాత ఆమె మరలా వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయము అంటుంది. 26వ వచనంలో యేసుక్రీస్తు ఏ రిప్లై ఇస్తున్నాడు, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసి కొని కుక్కల పిల్లలకు వేయడం యుక్తం కాదు. పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు. ఇశ్రాయేలీల దృష్టిలో కానానీయులు, పెరిజ్జీలు, హివీయులు, హిత్తీయులు వీళ్ళందరూ కూడా కుక్కలతో పోల్చబడ్డారు. కానానీయులు కుక్కలు, కుక్కలనగా విశ్వాసం కోల్పోయినటువంటి వాళ్ళు, నీచమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, కుక్కలనగా మొరిగేటువంటి వాళ్ళు, కరిచేటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా కానానీయులు. అందుకనే ప్రభు అక్కడ ఉచ్చరిస్తున్నాడు, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు. కుక్క పిల్లలు అనగా మనమే. దేవుడు యేసుక్రీస్తు పరోక్షంగా ఆ కానాను స్త్రీతో మీరు కుక్కలు, నాకు పిల్లలున్నారు, నేను పిల్లలకే పెడతాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని మనం గమనించినట్టయితే, ఆమెలో ఉన్నటువంటి ఒక పట్టుదల, ఈ స్త్రీలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆమెలో ఒక ఫస్ట్ ఒక ఏముంది, అణుకు ఉందన్నమాట, చురుకుతనం. నా బిడ్డను ఎలా అయినా రక్షించుకోవాలి, నా కూతురు బాగుపడాలి. ఈ రోజుల్లో చాలామందికి కుటుంబం రక్షణ లేకపోయినా చింత ఉండదు, బాధ ఉండదు, ప్రార్థన చేయరు కుటుంబం కోసం. ఎంతసేపు లోకరీతిగానే ఏం చేయాలా, ఏం సంపాదించాలా, ఏ స్కూల్లో చదివించాలా, ఏ కాలేజీలో చదివించాలా, ఏ పెళ్లి చేయాలా, ఏ సంబంధం తీసుకురావాలా, ఇవే ఆలోచనలతో బ్రతుకుతున్నారు చాలామంది దేవుని బిడ్డలారా. కానీ ఈ స్త్రీ, కానాను స్త్రీ, తన కుమార్తె కొరకు ఎంతో ప్రాకులాడుతూ ఉంది, ప్రయాసపడుతూ ఉంది. నీ జీవితంలో నీ కుటుంబం కొరకు నీవేం ప్రయాసపడుతున్నావు? నీ కుటుంబ రక్షణ కొరకు నీవు ప్రార్థిస్తున్నావా, మోకరిస్తున్నావా, ఉపవాసం ఉంటున్నావా, దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నావా? ఏం మారావు నువ్వు? మన కుటుంబాలు రక్షణను పొందట్లేదు, కార్యాలు జరగట్లేదంటే దేవుడు నేను ఏదో దేవుడు నీవు మారాలని ఎదురు చూస్తున్నాడు. ఈ కానాను స్త్రీలో ఉన్నటువంటి ఒక అణుకవ బుద్ధి చూడండి. స్త్రీ స్వస్థతయు అణుకు బుద్ధి గలదై ఉండాలని రాయబడింది తిమోతి పత్రికలో. అలాగే పేతురు పత్రిక 3వ అధ్యాయంలో స్త్రీకి వెండి బంగారం నగలు జడలల్లు కొంటేయను వెలుపట అలంకారముగా ఉండక స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, అణుకువ కలిగి ఉండాలి.
తన కుటుంబం గురించి తన ఇంటి గురించి ఒక భారం కలిగి ఉండాలి. ఈ టిక్ టాక్లు చూసి లేకపోతే ఇంకేదో యూట్యూబ్లో భరించేవాడు కదండి అంటది. నువ్వు భరించవు. డిక్షనరీలో అర్థాలు ఎదుగుతూ ఉంటారు కొన్నిసార్లు. భర్త అంటే భరించాలంట భార్యని. వీళ్ళు మాత్రం భరించరు. ఓర్పు ఉండదు, సహనం ఉండదు. అది కాదు, వాక్యానుసారంగా మనం ఎదగాలి. అనుకో ఉండాలి నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, రక్షణ లేని వారి గురించి. ఈమె చూడండి, కానాన్ నుండి 20 కిలోమీటర్లు 20 మైళ్ళు బయలుదేరి వచ్చిందని నేను ఎక్కడో హిస్టరీలో చదివా. యేసు ప్రభు వస్తున్నాడని తెలిసి 20 మైళ్ళు దూరం అంటే ఇంచుమించు 25-30 కిలోమీటర్ల దూరం తన కూతురు కోసం. తన కూతురేమో వ్యాధితో పడి ఉంది, దయ్యం పట్టిందిగా ఉంది, బాధపడుతూ ఉంది. ఆమెను అక్కడ వదిలేసి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎన్నో చోట్ల తిరిగి ఉండొచ్చు, ఎంతో ఖర్చు పెట్టి ఉండొచ్చు. యేసు ప్రభు ఆ సీదోను తూరు ప్రాంతాల్లో వస్తూ ఉన్నాడని విని, రే పిల్ల మాట్లాడద్దు విని ప్రభు దగ్గరికి పరిగెత్తుకొచ్చింది దేవుని బిడ్డలారా. చూడండి, ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం, ఆమెలో అనుకో బుద్ధి మాత్రం కాదు విశ్వాసం ఉంది. ఆదివారం కూటమికి రావడానికే చాలామంది కష్టపడుతున్నారు, ములుగుతున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు ఆదివారాలు కూడా గుడి మానేస్తున్నారు. దేవుడు ఎన్నో మేళ్లు చేస్తూ ఉన్నాడు, ఉపకారాలు చేస్తూ ఉన్నాడు. ఎన్నో దేవుడు ఉన్నతమైన మార్గంలో అపాయాల నుండి తప్పించి కాపాడుతున్నాడు. అయినప్పటికీ ఆదివారాలు కూడా కక్కుర్తి పడి పని అని, ఉద్యోగం అని, చదువు అని, అదని ఇదని తిరుగులాడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. దీనిలో నీ విశ్వాసం ఎక్కడ కనపడుతుంది? ఈమెలో విశ్వాసం ఉంది. ఈమె కానానీయురాలు. ఈమెకు తెలుసు పరిస్థితి. ఆయన యూదుడు, యూదులకు దేవుడు ఆయన, ఇశ్రాయేలులకు. నేను వెళితే ఎట్లాగూ అని తనలో ఉన్నటువంటి ఆ యొక్క దాన్ని అంతటిని వదిలేసింది. నమ్రతతో, వినయంతో వెళుతుంది. ప్రెస్టేజ్ పోల, వినయము, నమ్రత, తగ్గింపు, ఇవన్నీ ఆమెలో ఉన్నటువంటి లక్షణాలు. ఒక 10 విధాలైనటువంటి లక్షణాలు ఉన్నాయి ఆమెలో. రాసిపెట్టుకున్న వాళ్ళు రాసిపెట్టుకోండి. స్త్రీలు ఇవన్నీ పొందుకోవాలి. ఒకటోది అణుకో ఉంది, రెండవది విశ్వాసం ఉంది, మూడవది దాన్ని ఏమంటారు నమ్రత, నాలుగవది వినయం, ఐదవది గౌరవంగా ఉంది. గౌరవంగా శిష్యులు ఇసుక్కుంటున్నారు, పంపే. ఈరోజు కొన్నిసార్లు కొంతమందికి తుస్సెక్కువ అంటే వాళ్ళు వాళ్ళే అహం, అంటే మనుషులో అహం ఉండటం వలన, గర్వం ఉండటం వలన ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేస్తారు. నేను వస్తే లేగలేదు, నేను వస్తే నాకు వందనాలు చేయలేదు, ప్రైజ్ లార్డ్ చెప్పలేదు, నమస్తే చేయలేదు, నేను ఫోన్ చేస్తే తీయలేదు, నన్ను చూడలేదు. ఇవన్నీ మనలో ఉన్న అహం అన్నమాట. ఈ అహం ఉండటం వలన ఎట్లాంటి మాటలన్నీ వస్తూ ఉంటాయి బయటికి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ కనాను స్త్రీ నుండి ఉదయకాలం మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏంటి? ఈమె ఎలా పొందుకుంది అంత గొప్ప స్వస్థత? ఒకవైపు శిష్యులు ప్రభు ఏమైనా పంపే చేదరిస్తున్నారు, ఇలా యేసు ప్రభు కుక్క అన్నాడు. చిన్న చిన్న వాటికే కొంతమంది అలుగుతారు, ముఖాలు మాడిపోతూ ఉంటాయి, ముఖం చిన్న పుచ్చుకుంటారు. ఇవన్నీ పోవాలి మనలో. అందుకనే దేవుని యొక్క వాక్యం అనేది మనల్ని ఏం చేస్తుంది, ఉన్నతమైన మార్గంలో నడిపిస్తుంది. దేవుని బిడ్డ, ఈ కానాను స్త్రీ నిజంగా అధ్యాయంలో మనం చదివి ఉన్నాం కాబట్టి చాలామందికి అర్థం కాదు. కానీ ఈరోజు ఇందులో ఉన్న విషయాలన్నీ మీరు ఒకసారి వినండి, ఆలకించండి. శిష్యులు ప్రభు ఆమెను పంపేయి అంటున్నారు, కానీ ఈమె అక్కడే నిలబడింది తన కుటుంబం కోసం, తన బిడ్డ బాగు కోసం. రెండోసారి ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేల్ యొద్దకే, నశించి గొర్రెల యొద్దకే కానీ మరి నేను దేని యొద్దకు పంపబడలేదన్నప్పుడు మరలా ఆమె మొక్కుతుంది,
మరలా ప్రభు ఏమంటున్నాడు, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు. పిల్లలనగా ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క జనం, దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలు. కానీ మనము అన్యజనులం. ఈ కనాను స్త్రీ అన్యజనురాలు, ఆమె నిలువబడింది అక్కడే. ఆమె ఏమంటుంది, నిజమే ప్రభువా. 27వ వచనంలో ఆమె నిజమే ప్రభువా, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని. కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా. ఆమెలో ఉన్నటువంటి ఒక నమ్మకం, ఒక పట్టుదల చూడండి ఎలా ఉందో. వదలట్లా. అదే మనమైతే ఫస్ట్ స్టెప్లోనే వెళ్ళిపోయేవడం. ఇట్లాగే కదా అనేక మంది దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. ఫస్ట్ శిష్యులు ఏమని పంపేమనగానే చాలామందికి మంచి మాటలు వినపడవు, కానీ గద్దించే మాటలు మాత్రం బాగా వినపడతూ ఉంటాయి. చెవిటోళ్ళకి కూడా మిగతా పనులు వినపడవంట, వాడిని ఏదైనా తిడితే వినపడుతుంది అంట ఆడికి. ఇది ఒక సైకాలజీ. చెవిటోడు అంటే ఆడి కోపం వస్తుంది. చెవిటోడికి వినపడదు, మిగతా అన్నీ వినపడవు. కానీ వాడి దగ్గరికి వెళ్ళి చెవిటోడు అని తింటుంది, మిమ్మల్ని వదిలిపెడతాడు, వెంటబడి కొడతాడు. అట్లాగే కొద్దిమంది విశ్వాసులు కూడా అట్లాగే ఉన్నారు. మంచి మాటలు వినట్లేదు దేవుని సన్నిధిలో. కానీ ఏదైనా ఎవరైనా ఏదైనా వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు, గద్దించినప్పుడు అవన్నీ బాగా వినపడతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, దేవుని నుండి పొందేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలని మనం పొందుకోలేం. ఒకవైపు తన ఇంట్లో తన కూతురు దయ్యం పట్టి ఎంతో బాధపడతా ఉంది. ఈమె వచ్చి నిజమే ప్రభు, ఆ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా. ప్రభు ఈ మాట విన్నప్పుడు ప్రభువే కంగారు పడిపోయాడు. అయ్యో ఎంత గొప్ప పట్టుదల, ప్రభువా కరుణించమంటుంది. ఏ రోజైనా ఏదైనా ఒక సమస్య కోసం నీవు పట్టుదల కలిగి ఏ రోజైనా ప్రార్థన చేశావా దేవుని బిడ్డ? పట్టుదల కలిగి పదే పదే ప్రార్థన చేశావా? ఏ రోజైనా, ఏ రోజైనా శుద్ధీకరణ కూటాలు ఒక్క కూటం కూడా వదిలిపెట్టకుండా వచ్చావా? ఏమీ లేదు, పట్టుదల లేదు ఈ రోజుల్లో. పొందుకోవాలనేటువంటి ఒక తపన అనేది కనబడట్లేదు చాలామందిలో. దేవుని మీద విశ్వాసం, భక్తి తగ్గిపోతూ ఉంది దేవుని బిడ్డలారా. ఈమె తన ఇంటి వారి కోసం ప్రయాసపడుతూ ఉంది. ప్రభు దగ్గర ఆ మాట అన్నప్పుడు బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా, అది దేన్ని సూచిస్తూ ఉంది, తగ్గింపు. నేను కుక్కనా అని ఎదురు తిరగలేదు. నేను కుక్కనా, కుక్కలాంటి వాళ్ళమా మా జాతి అని ఆమె బాధపడలేదు. నా ఫ్యామిలీని అంటావా అని ఎదురు తిరగలేదు. చిన్న చిన్న విషయాలకి రోజుల్లో మనలో రోషం వస్తూ ఉంటుంది. చిన్న చిన్న విషయాల్లో ఇవన్నీ సైతాన్ యొక్క క్రియలు, సైతాన్ యొక్క స్వభావాలు. ఈమె స్త్రీ చూడండి ఒక్కసారి, అది ఆ వాక్యాన్ని మనసు పెట్టి మీరు ఆలోచించండి. ఒక్కగానొక్క స్త్రీ, 13 మంది పురుషులు ఉన్నారు అక్కడ, యేసుక్రీస్తు కూడా. ఈ వాక్యాన్ని ఎన్నోసార్లు బోధించుంటాను, కానీ ఎప్పుడు చదివినా దీనిలో దేవుడు కొత్త కొత్త సంగతులు తెలియజేస్తూ ఉంటాడు ప్రకటనలో. ఆ ఒక్క స్త్రీ, ఇక్కడ 13 మంది యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులు, ఆయన ఇంకా కొద్దిమంది ఉండొచ్చు, ఈమె పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని దగ్గర, ప్రభువు దగ్గర, దావీదు కుమారుడా, ప్రభువా నన్ను కరుణించమని అరుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో కూడా దేవుని నిమిత్తమై మనం సిగ్గుపడకూడదు. నా నామము నిమిత్తమై హింసించబడిన వారు ధన్యులు అంటున్నాడు ప్రభు. కానీ దేవుని నిమిత్తము, నీ ఇంటి నిమిత్తము, రక్షణ నిమిత్తము నీవు సిగ్గుపడకూడదు దేవుని బిడ్డలారా. దేవుడు ఆయా స్థలాల్లో ఆయా జనుల్ని దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ పేతురు తన యొక్క జీవితంలో మనం గమనించినట్టయితే, నేను ముందే చెప్పాను కదా, యూదులు వాళ్ళల్లో ఒకలాంటి అహంకారం ఉండేది. యేసు ప్రభు చనిపోయి పాతిపెట్టబడి
ఆయన మూడో రోజు లేచి పరిశుద్ధాత్మ భూమి మీదకి దిగనంత వరకు దిగక ముందు వాళ్ళల్లో ఒకలాంటి స్వభావాలు ఉండేవి. నేను హై క్యాస్టు, నువ్వు లో క్యాస్టు, ధర్మశాస్త్రం నాకు బాగా తెలుసు నీకు తెలవదు, నాకు ఆచారాలు ఉన్నాయి మాకు, ఆయన మా దేవుడు అన్నట్టుగా వాళ్ళల్లో బ్రతుకుతూ ఉండేవాళ్ళు. 10వ అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం, కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతిని. ఆ సమయంలో పేతురికి ఒక దర్శనం వస్తుంది. ఒక పెద్ద దుప్పటి, 4 చెంగులు కలిగిన దుప్పటి లాంటి ఒక పాత్ర. ఆ పాత్రలో రకరకాలైనటువంటి జంతువులు, చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, 10వ అధ్యాయంలో మనం దీని గురించి చూడవచ్చు, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. ఒక శబ్దం వినబడతా ఉంటుంది 13వ వచనంలో. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేను ఎన్నడను తినలేదని చెప్పగా. చూడండి, దీని అర్థం ఏంటంటే యూదులు నిష్ఠ గలవాళ్ళు, యూదులు నిష్ఠాప్రవిష్టులు, అపవిత్రమైనది ఏది కూడా ముట్టుకోరు, చాలా పవిత్రంగా ఉంటారు. అన్ని జనులతో వియ్యమందరు, అంటే అన్ని జనులతో కలవరు. ఆ సమరయ స్త్రీ గురించి కూడా మనం చూసినప్పుడు యేసు ప్రభుకి దూరంగా ఉంటుంది సమరయ స్త్రీ. యేసు ప్రభు ఏమో దాహానికి ఇమ్మన్నప్పుడు ఆ సమరయ స్త్రీ ఏమంట, యూదుడు అయిన నీవు నన్ను దాహమునకిమ్మని ఎలాగడుగుతున్నావు. ఇక్కడ కూడా ఆమె కనాను స్త్రీ. ఈ కనాను స్త్రీ కూడా చాలా భయభయంగా వెళ్ళింది, కానీ తన అవసరం, తన అక్కర అనేది అట్లాంటిది, ఎలాగైనప్పటికీ దేవుడు బాగు చేస్తాడు, ఎలాగైనప్పటికీ నా కూతురు స్వస్థత పొందుద్ది, నాకు అద్భుతం జరుగుద్దని నమ్మింది. తన పట్టుదల వదిలిపెట్టలేదు దేవుని బిడ్డలారా, పట్టుదల వదిలిపెట్టలా. ఈ రోజుల్లో చాలామందికి వాళ్ళ ప్రారంభం అనేది చాలా బాగుంటుంది, బాగా ఉండాలి, మంచిగా ఎదగాలి, సాధించాలి అని, కానీ చిన్న చిన్న ఈ ప్రెస్టేజ్ వాటికి ఎవరైనా పిల్లెదురొచ్చినా తొండెదురొచ్చినా అట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా వీళ్ళల్లో ఉన్న అహం తగ్గకపోవటం వలన వచ్చేటువంటి దీవెనలు కోల్పోతున్నారు చాలామంది. ఈ కనాను స్త్రీ చూడండి, అక్కడే నిలబడింది, వైరాగ్యంగా ఉంది, విశ్వాసంగా ఉంది. ఇక్కడ పేతురు గురించి మనం ఎందుకు చూస్తున్నామంటే ఆ రోజుల్లో యూదులకి అంత పట్టింపు ఉండేది, అందుకనే పంపే ప్రభు అంటున్నాడు. కానీ దేవుని బిడ్డలారు, పేతురు గురించి మనం ఇక్కడ చదివినప్పుడు నిషిద్ధమైంది ఏది నేను తినలేదు కదా ప్రభు అన్నప్పుడు 15వ వచనంలో దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. నీవు నిషిద్ధమైన వాటిగా నీవు ఎంచవద్దు, దేవుడు పవిత్రపరిచాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి మనుష్యుని కూడా పరిశుద్ధపరిచాడు. యేసుక్రీస్తులోనికి వచ్చినటువంటి ప్రతి వారిని దేవుడు పవిత్రపరిచాడు. నీవు రక్షించబడటం వలన, మారు మనసు పొందటం వలన దేవుడు అందరినీ పరిశుద్ధపరిచాడు. ఇదే పేతురు అక్కడ కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రసంగం చేసే ఏమంటున్నాడు, మార్పు వచ్చింది పేతురులో. 13వ అధ్యాయము 35వ వచనం నుండి 34 నుండి చదువు. దేవుడు పక్షపాతి కాడని నిశ్చయం నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. చూడండి, దేవుడు పక్షపాతి కాడు. మనమే అనేక సమయాల్లో పక్షపాతం చూపిస్తూ ఉన్నాం, వాళ్ళు ఇలా అని వాళ్ళకంటే గొప్పలుగా మనం ఎంచుకుంటూ ఉంటాం. నేను అలా కాదండి, నేను ఇలానండి. వారి మాటల్లో, వాళ్ళ క్రియల్లో, వాళ్ళ ప్రవర్తనలో, అన్నిటిలో కూడా ఒక కవరింగ్, తగ్గింపు లేనటువంటి జీవితాలు దేవుని బిడ్డలారా. ఇక్కడ పేతురు కూడా అదే స్థితిలో ఉన్నాడు, పేతురు కూడా అదే అనుభవంలో ఉన్నాడు. నిషిద్ధమైనది ప్రభువా, నేను ఏనాడు తినలేదు, ఎప్పుడూ తినలేదు. కొంతమంది నేను చూస్తూ ఉంటా కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు, భోజనం పెట్టేటప్పుడు పంక్తులుగా కూర్చుంటారు వరుసగా కింద,
కొంతమంది సంస్కారం లేక చెప్పులతోనే వెళ్ళి వడ్డిస్తూ ఉంటాం చూస్తా నేను. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ దృశ్యం కనుక కనబడిందంటే నాకు విపరీతమైన కోపం వస్తుంది. అది ఏ ఊరైనా ఏ ప్రాంతమైనా వాళ్ళని పట్టుకుని తిడతా. కామన్ సెన్స్ అనేది ఉండదు కొన్ని మందికి. కింద కూర్చుని వాళ్ళ ఆకుల్లో అన్నం తింటూ ఉన్నప్పుడు చెప్పులు వేసుకుని నడుస్తూ వాళ్ళకు వడ్డించవచ్చా? అటువంటి లాచి లంపకాయ కొట్టాలనిపిస్తుంది. ఇట్లాంటి కొన్ని పనికి మాలిన సంస్కారహీనమైనటువంటి పనులు చేస్తారు కొద్దిమంది. నీవు చేయకపోయినా పర్వాలేదు, నీవు చేసే పని వలన ఇతరులు అభ్యంతరం చెందకూడదు. దేవుడికి రాయబడింది, పౌలు పేతురు అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించున్నా. నీవు కూడా గ్రహించు, అప్పుడే నీ కుటుంబంలో నీలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాడు అని నీలో ఒక గ్రహింపు అనేది రావాలి. దేవుని బిడ్డ, దేవుడు నన్నే ఆశీర్వదించాడు. నన్ను ఆశీర్వదించినటువంటి దేవుడు ఆమెను ఎందుకు ఆశీర్వదించడు, అతన్ని ఎందుకు ఆశీర్వదించడు అని నీవు అనుకోవాలి కదా. ఆ ఇంకిత జ్ఞానం అనేది లేక నీవేం చేస్తున్నావు, నీకంటే తక్కువగా ఉన్న వాళ్ళని చులకన భావంతో చూస్తున్నావు, చులకనగా ఆలోచన చేస్తూ ఉన్నావు. అట్లా ఎప్పుడు ఉండకూడదు. దేవుడు అందరికీ, అక్కడ రాయబడింది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నిజంగా ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తున్నాడు. దేవునికి భయపడి నీతిగా నడుచుకునే వారిని, నీతిమంతులైన వారిని దేవుడు అంగీకరిస్తూనే ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని తక్కువగా చూస్తున్నాం. దేవుణ్ణి, దేవుడు ప్రేమించేటువంటి బిడ్డలకి మనం వ్యతిరేకంగా ఉంటే మనకు మేలు జరగదు, మేలుకు బదులు కీడు జరుగుద్ది. దేవుడు ఎవరినైనా ఒక వ్యక్తిని హెచ్చించి ఘనపరిచినప్పుడు కానీ మళ్ళీ ఆస్తి పాస్తులు ఆటలు కాదు, ఒక రక్షించబడి ఒక మంచి దేవుని బిడ్డలుగా ఎదిగేటప్పుడు వాళ్ళని మనం చూసి తక్కువ అంచనా ఎస్టిమేషన్ వేయకూడదు. శిష్యులు అదే స్థితిలో ఉన్నారు. ఎప్పుడైతే పేతురుతో దేవుడు మాట్లాడాడో వెంటనే ప్రసంగం చేస్తున్నాడు. నిజంగా ఆయనకు భయపడి వారికి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరిస్తాడు. దేవుడు అంగీకరించిన దాన్ని నీవు కూడా అంగీకరించాలి. దేవుడు తృణీకరించిన దాన్ని నీవు తృణీకరించాలి. దేవుడు వద్దన్నది నీవు వద్దని చెప్పాలి. దేవుడు కాదన్నది నీవు కాదనాలి. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? దేవుడు ప్రేమించే వారిని ద్వేషిస్తున్నాం, ప్రేమిస్తున్నాం. రివర్స్లో ఉంది ఇప్పుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ కానాను స్త్రీ అక్కడ నిలబడినప్పుడు ఎన్నో అద్భుతమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క తగ్గింపు, దీనత్వం, వివేకం, ఒక విశ్వాసం, దృఢ సంకల్పం ఆమెను అక్కడి నుండి కదలనీయట్లేదు. నిజమే ప్రభు, కుక్క పిల్లలు కూడా యజమానిని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తిని బ్రతుకును కదా. కుక్కలనగా పిల్లలనగా ఇశ్రాయేలీయులు, దేవుని బిడ్డారా, కుక్క పిల్లలనగా అన్యులు, అన్యజనులు మనమే. కాబట్టి దేవుని యొద్ద నుండి మనము ఆ కృపను పొందుకోవాలి. దీని గురించి పరిశుద్ధులు దైవిక స్వస్థత అని చెప్తారు. దైవిక స్వస్థత అంటే దేవుడు వాగ్దానం నెరవేర్పు. వాగ్దానము దేవుడు ఇశ్రాయేలీయులకు చేశాడు. వాళ్ళు సున్నతి, అక్షరార్థమైన సున్నతిని ఆచరించిన జనాంగం. మనము మారు మనసు పొంది, బాప్తిసం పొంది, నిజంగా ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి అనగా బాప్తిసం పొందినటువంటి జనులమై ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం లాస్ట్లో మనం చూసినట్లయితే సున్నతి అనేది అది బాహ్య సంబంధమైనది కాదు. 28వ వచనం నుండి, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు. చూడండి, అంతరంగమైన అందు యూదుడైన వాడే యూదుడు, బాహ్యమైన యూదుడైన వాడు యూదుడు కాడు అంటున్నాడు పౌలు. ఇశ్రాయేల్ ప్రజలు బాహ్యమైనటువంటి యూదులు, అంతరంగమైనటువంటి యూదులు కాదు వాళ్ళు. మనం అంతరంగమైనటువంటి యూదులం.
అంటే మనం హృదయంలో నొచ్చుకొని యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించి యేసు దేవుడని నోటితో ఒప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిసం పొందినటువంటి మనందరం యూదులమే. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధపరిచిన దాన్ని నీవు నిషేధించకూడదు. అందుకనే సంఘంలో ప్రభు బల్ల ఆరాధనప్పుడు ఒకే బండలోనిది పానం చేయుచున్నాం, ఒకే రొట్టెను భుజిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారి, దేన్ని సూచిస్తుంది? ఒక ఐక్యతను సూచిస్తూ ఉంది. అందరం ఒకటి, యేసుక్రీస్తు రక్తం చేత కొనబడినటువంటి వారం, విమోచించబడినటువంటి వారం. దేవుడు మన పాపములన్నిటి కూడా కలవారి శిలువలో కడిగాడు. ఆయన అన్ని జాతి, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని దేశాలకి ఆయన ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని పేతురు ధైర్యంగా చెప్తున్నాడు. దానికి ముందు ఏమనుకున్నాడు? నేను పరిశుద్ధుణ్ణి, నేను పవిత్రుణ్ణి, నేను నిషిద్ధమైన తినలేదు, ఇది గొంగళ పురుగు, ఇది దూడ, ఇది ఆవు, ఇది పంది, ఇది కుక్క, ఇది నక్క అని ఒక్కొక్కరికి ఒక్కొక్క పేర్లు పెట్టుకుంటూ తిరిగారు. ఈ రోజుల్లో కూడా చాలామందికి ఒకళ్ళంటే గిట్టట్లా. ఈ గేదెలు సాబిట్లు ఎట్లా ఉంటాయి, పొడుచుకుంటూ ఉంటాయి అన్నం తినేటప్పుడు, కొమ్ములతో ఈడుతూ ఉంటాయి. అట్లాగే ఈరోజు అనేక మంది కొమ్ములాటలు, కుటుంబాల్లో కొమ్ములాటలు, ఫ్యామిలీలో నెమ్మదిలో ఉండదు. అంటే ఈ అహం, ఈ గర్వం అనేది తగ్గింపు లేకపోవడం వలన అనేక అసమాధానాలకి కారణంగా ఉంది. ఒక్కసారి దేవుని వెళ్ళారా పరిశీలించుకోండి, మనం ఏ స్థితిలో ఉంటున్నాం, దేవుని దగ్గర నుండి ఏ విధంగా పొందుకుంటున్నాం, పొందుకోలేకపోతున్నాం. ఈ కానాను స్త్రీ నుండి మనం నేర్చుకోవాలి. ఈమె నిజంగా విన్నదని మార్కు సువార్తలో మరొక విధంగా రాయబడింది, 7:25 మార్కులో. అది కూడా చదువుదాం, మత్తయిలో చదివాం, ఇప్పుడు మార్కు 7. అక్కడ ఆయన అక్కడ నుండి లేచి తూరు సిదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతిని ఎవరు, 25 అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఇదే కానాను స్త్రీ గురించి రాయబడింది. ఆమె అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన ఆయనను గురించి విన్నది, ఫస్ట్ విన్నది. ఈ పదం చాలా ప్రాముఖ్యమైనది. విన్నది ఏమింది? యేసుక్రీస్తు గురించి, ఆయన దేవాది దేవుని కుమారుడు, ఆయన స్వస్థపరచువాడు, పాపములను క్షమించువాడు, వినుట వలన విశ్వాసం కలుగునని రాయబడింది. ఈరోజు ఎంతోమంది దేవుని బిడ్డలు సంవత్సరాలు సంవత్సరాలుగా వాక్యాలు వింటూ ఉన్నారు కానీ నేర్చుకోవటం లేదు. వాక్యాలు వింటూ ఉన్నారు కానీ వారికి మూలాధారమైనటువంటి వాక్యాలు కూడా రావట్లేదు. ఈరోజు చాలామంది ఒక్కసారి పరిశీలించుకోండి, కానీ లోకంలో ఉన్నటువంటి వార్తలు, లోకంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా గుర్తుంటున్నాయే. దేవుని వాక్యాలు, దేవుని మాటలు ఎందుకు గుర్తుండట్లేదు? ఏదో ఊరికే కాలక్షేపం కొరకు విని వెళ్ళేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. దేవుని బిడ్డలారా, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఈరోజు ఇన్ని విషయాలు మీరు వినున్నప్పుడు నిజంగా మీలో విశ్వాసం కలుగుతుందా? వినుట వలన విశ్వాసం, వినుట వలనే మనలో దేవుడు ఒక మార్పునిస్తాడు, వినుట వలన ఒక బలాన్ని చేకూరుస్తాడు. వినటం వలన మన యొక్క శరీరం, మన యొక్క బలహీనమైనటువంటి శరీరం అనేది ఉత్తేజం చెందుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వినుట తోడనే అని రాయబడింది ఒక వాక్యం, వినుట తోడనే అక్కడ ద్వారములు తెరువబడ్డాయి. దేవుని యొక్క మాట వినుట తోడనే అక్కడ కార్యాలు జరుగుతున్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని మాటను ఆలక్ష్యం చేయొద్దు. చాలామంది ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మాటలు వింటారు కానీ దేవుని మాటలు వినరు, దేవుని ఆలోచన పొందుకోరు. సేవకుల ఆలోచనలు అవసరం లేదు ఈరోజు, ఎందుకంటే అందరూ జ్ఞానవంతులైపోయారు. బాగా జ్ఞానం అధికమైపోయిన కాలం ఇది. ప్రతి వారి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, ప్రతి వారికి కూడా నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఏది కావాలన్నా చదువుతో సంబంధం లేదు. ఇప్పుడు ఇటువరకైతే చదువుకోవాలి, ఇప్పుడు చదువు లేకపోయినా పర్వాలేదు, ఫోన్ చదువు ఉంటే చాలు. ఈ వాట్సాప్ ఓపెన్ చేయటం, ఫేస్బుక్ వాడటం, ఈ ఫోన్లు డైల్ చేయటం, ఫోన్లో మాట్లాడటం, ఇవి తెలిస్తే చాలు భూమి మీద బతికేయచ్చు, చలామణి అయిపోవచ్చు. అదా జీవితం అంటే?
దేవుని బిడ్డలైన మనం కూడా అదే లైన్లో వెళ్ళాలా? లోకమంతా అదే దారిలో వెళతా ఉంది ఈరోజు. మనం కూడా అదే మార్గంలో వెళితే లోకానికి మనకి తేడా ఏముంది? ఇంత ప్రయాసపడి ఇంత రక్షణ అనుభవాన్ని పొంది ఇంకా ఏంటి తేడా? అందుకనే వాక్యం శ్రద్ధగా వినాలి. బైబిల్ ఎంతోమంది ఆశీర్వదించబడడానికి కారణం వినటం వలన. లూదియా స్త్రీ గురించి చూస్తే అపోస్తల కార్యాల్లో 16వ అధ్యాయంలో లూదియా గురించి రాయబడింది. పౌలు బోధించుండగా ఆమె వింది, విని మారు మనసు పొంది బాప్తిసం పొందింది. 14వ వచనం. అప్పుడు లూదియాను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను, ఆమె ఊదారంగు పొడిన ఆమె తుయతీర పట్టణస్రాలు ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. చూడండి, ఆమె వినుచున్నది. పౌలు ఎక్కడో గట్టుగడ ఆ సముద్ర తీరమున ప్రసంగం చేస్తా ఉన్నాడు. ఈమె ఊదారంగు పొడి అమ్ముకుంటూ ఆ మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు ఏంటో ఇక్కడ వాక్యం వినబడతా ఉంది, ఎవరు వీళ్ళు అని వెళ్ళి ఆశ్చర్యంగా అటువైపు ఒక చెవేసింది. వెంటనే ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఈరోజు అనేక హృదయాలు కఠినమైపోతా ఉన్నాయి. అనేకల హృదయాలు మారు మనసు లేని హృదయాలుగానే మారిపోతా ఉన్నాయి. లూదియా ఆ వాక్యాన్ని వినటం వలన ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. వెంటనే ఆమె ఇంటి వారును 15వ వచనంలో ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండని వేడుకొని. చూడండి, వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఈమె నేను విశ్వాసం కలగదానని కనుక మీకు నమ్మకం ఉంటే మా ఇంటికి రండి భోజనం చేయండి, ఆతిథ్యం ఇస్తా ఉంది. కాబట్టి వినటం వలన మనలో ఇన్ని మార్పులు కలుగుతాయి. గుడికి వస్తున్నాం కదండి అనవచ్చు మీరు. గుడికి వచ్చినా సరిగ్గా వినట్లా 95% మంది. ఏదో ఇద్దరు ముగ్గురే శ్రద్ధగా వింటున్నారు. కొద్దిమంది ఫోన్లు కెలుగుతూ ఉంటారు, భయం లేదు ఏం అనట్లే ఈయన అనుకుంటారు. చాలామంది ఇండిసిప్లైన్ అంతా. ఫోనులు లేనప్పుడు ఏం చేశారు మీరు? ఇప్పుడు చేతిలో ఫోన్లు ఉన్నాయని వాక్యం చెప్పేటప్పుడు కూడా వాటిని తిప్పుతా కూర్చున్నారు. పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్, మళ్ళీ పక్క వాళ్ళు అటు తిరిగి చూస్తారు. పక్క వాళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఆ ఫోన్ ఈ ఫోన్ ఇంకా చూస్తూ ఉంటారు. ఎంత ఏంటంటే కోతి చేష్టలు. దేవుని వాక్యాన్ని వినే ఒక సిద్ధపాటు లేదు చాలామందికి. వినే సిద్ధపాటు లేదు. యెహోషువలో అక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాం, రహబు. ఆమె అంట విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి అంటుంది. అది ఇంకా లోతైన సాక్ష్యం. 2:11 మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రము ఉండదు. చూడండి, ఈమె విన్నది ప్రభు గురించి. వాళ్ళతో వేగులు వారితో చెప్తా ఉంది, ఆ దేవుడు గొప్ప దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీసినటువంటి దేవుడు, రాజుల పక్షాన నుండి యుద్ధం చేసిన దేవుడు. ఓ, ఆ దేవుని గురించి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. ఎంతమందికి ఈరోజు వాక్యం విన్నప్పుడు హృదయం కరుగుతుంది? అయ్యో నా గురించి ఈరోజు వాక్యం వచ్చింది, అయ్యో నా గురించే దేవుడు మాట్లాడుతున్నాడని ఆ గుండెని కాస్త తగ్గించుకొని లోపలికి లాక్కున్నావా నువ్వు? లేదు. నీ స్వభావాలు నీవే నిలిచి ఉండటం వలన వినిన వాక్యం అనేది ఏమవుతుంది? కొట్టుకుని పోతుంది. Hebrews 2:1 రాయబడిన విధంగా వినిన వాక్యము ఏమవుతుందంటే కొట్టుకుని వెళ్ళిపోతా ఉంది. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండాట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. వాటి యందు విశేష జాగ్రత్త. ఇప్పుడు నేను వాక్యం చెప్పేది ఇంచుమించు ఒక 10-20 వాక్యాల రెఫరెన్స్లు చెప్తా. ఈ మాత్రమే కాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చెప్పేటువంటి ఆ ప్రకటన ఉపదేశాన్ని, సత్యాన్ని, ఆ మార్గాన్ని, వాటన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. పనికి మాలిన కొటేషన్లన్నీ ఏంది వాట్సాప్లో పెడతాం కాదు. దొరికిందే తడువుగా కొద్దిమంది తీసేసి వెంటనే స్టేటస్లు తూరి చేయటం దాన్ని. వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నీవు అటువంటి వాడు అని అర్థమవుతుంది ఆ స్టేటస్ చూస్తే. నీవే మారాలి ముందు. నువ్వు స్టేటస్ పెట్టేటప్పుడు
ఏదైనా ఒక స్టేటస్ పెట్టేటప్పుడు నీవే ముంద దానిలో ఉన్నావో లేవో చూసుకోవాలి. ఏ చూసినా ఈ రోజుల్లో నాకు కాదు ఇతరుల కోసం అన్నట్టు పది మంది చూడాలని దాన్ని వదిలేయటం. నేను కూడా పెడతా ఉంటా స్టేటస్లో, పనికి మళ్ళీ అన్నీ పెట్టను, ముందు అది దానికి నేను ఎలిజిబుల్లా కాదా అని చూసుకుంటా, సరిపోతానా లేదా, అసలు ముందు నాలో అది ఉందా, సరే నాకు ఉపయోగపడింది పది మందికి ఉపయోగపడాలని దాన్ని పెడతాను. కానీ పనికి మాలిన కొటేషన్లు కాదు, వాక్యాలు ఎన్నో ఉన్నాయి, రెఫరెన్స్లు ఎన్నో ఉన్నాయి, వీటిల్లో పెట్టండి. ఈ వాక్యం లైవ్లో వస్తుంది, అది షేర్ చేయండి. ఇది లేదు ఉట్టుట్టి అన్నీ సోది సోద అంటే వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఇది అన్నమాట. అవన్నీ అట్ట చేయకూడదు దేవుని బిడ్డలు. మన స్థితిని స్టేటస్ అంటే ఏంటి, మన స్థితి పొజిషన్ ఎలా ఉన్నాం దాన్ని అది తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారు వినటం వలన విశ్వాసం కలుగుతుంది. లూదియా స్త్రీ విన్నప్పుడు ఆమె రక్షించబడింది, అలాగే రహబు స్త్రీ విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. ఏమింది, ఆమె దేవుడి గురించి వింది, దేవుని యొక్క గొప్పతనం వింది, సాక్ష్యం వింది, వాక్యం వింది, గుండెలు కరిగిపోయినాయి. దేవుని బిడ్డలారని నిజంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్నట్లయితే ఎవరు కూడా గుండె జబ్బులు రావు. హల్లెలూయా, సౌండ్తో చెప్పండి హల్లెలూయా. అదే నువ్వు గుండె ముడుచుకొని రాయిలాగా చేసుకొని కోప ద్వేష పగలతో ఉన్నట్లయితే లబ్ డబ్ అని హార్ట్ కొట్టుకుంటూ ఉంటుంది, స్పీడ్ అయిపోద్ది. చిన్న చిన్న వయసులో గ్యాస్ నొప్పులు వస్తాయి ఇప్పుడు చాలామందికి. 25 to 40 years ఈ మధ్యన ఒక సర్వేలో డాక్టర్లు చెప్తున్నారు, 25 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంట. నేను చెప్పేది ఏనండి, వెనకాల కూర్చున్న వాళ్ళు 25 ఏళ్ళ నుండి 40 ఏళ్ళ లోపలకే హార్ట్ అటాకులు, గ్యాస్ నొప్పులు, ఇంకా రకరకాలైన రోగాలు వస్తున్నాయి. దీని మీద ఇంకా ఇప్పుడు పరిశోధనలు చేస్తున్నారు ఐసీఎంఆర్ వాళ్ళు, డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు, ఎందుకు ఇలా ఈ వయసులో ఎందుకు కలుగుతున్నాయి. అదే నీవు దేవుని మందిరానికి వచ్చి వాక్యం విని దేవుని యొక్క ఉపదేశానికి లోబడితే, వాక్యాన్ని మనపూర్వకంగా హృదయంలో చేర్చుకుంటే నీ గుండెలో నీ యొక్క మనసులో హృదయంలో నెమ్మది దొరుకుతుంది. కొన్ని కొన్ని విషయాలు చెబుతూ ఉంటున్నారు వాళ్ళు. ఎక్కువగా ఇళ్లల్లో వంట చేసుకోవట్లేదు అంటే ఏజ్లో ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు 40 ఏళ్ళు లోపు ఉన్నవాళ్ళు, 40 అటు ఇటు ఉన్నవాళ్ళు కూడా చేస్తున్నారనుకోండి, హోటల్లో అంత స్విగ్గీలో ఇందులో అట్లా ఆర్డర్ చేయటం, ఈ ఫ్రైడ్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు ఈ తినేయడానికి అలవాటు పడ్డారు పిల్లలు. జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే వాక్యంతో పాటు ఈ లోకంలో జరిగే విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అవసరం మనకి ఈరోజు, ఈ మాటలు అనేది అవసరం. పిల్లలకి కదిలితే మెలితే ఫాస్ట్ ఫుడ్లు, బయట తినే ఫుడ్లు అంత బాగానే ఉంటుంది అనుకుంటారు. కేఎఫ్సీ చికెన్ గురించి కూడా నిన్న న్యూస్లో వచ్చింది, పట్టుకున్నారు సికింద్రాబాద్ విశాఖపట్నంలో. అవి తింటాకి చాలా రుచిగా ఉంటాయి కానీ దానిలో పాయిజన్ ఉందంట. ఆ నూనె శాచురేషన్ అనేది 25 ఉండాల్సింది 40 దాకా ఉంటుందంట, సైంటిస్టులు వచ్చి టెస్ట్ చేస్తున్నారు. అది తినటం వలన మనిషి యొక్క ఆయుష్ తగ్గిపోద్ది, ఎముకల్లో బలం తగ్గిపోద్ది, గుండెలో పంపింగ్ తగ్గిపోతుందంట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని దేవుని మాటల్ని శ్రద్ధగా వినకపోవటం వలన చాలా చాలా నష్టపోతున్నారు. కాబట్టి వినినటువంటి సంగతులు విడిచిపెట్టుకో కొట్టుకొని పోకుండాట్లు వాటి యందు ఏం చేయాలంట, మరి శ్రద్ధగా. ఇంకా ఆ ఒక విషయం చెప్పాను కదా, ఇంకా 2 పాయింట్లు చెప్తా దాని మీద ఎందుకు వస్తున్నాయో. 1 ఫుడ్, 2 ఫోన్లు. విపరీతంగా ఫోన్లు వాడుతున్నారు పిల్లలు, పెద్దోళ్ళు విపరీతంగా ఎక్కువ సమయం ఆ కళ్ళుతో దాన్ని చూడటం వలన బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయంట. బ్రెయిన్ ట్యూమర్స్,
తర్వాత కొన్ని కొన్ని పరిశుభ్రత లేని స్థలాల్లో పరిశుభ్రత లేనిటువంటి వాటిల్లో ఉండటం వలన క్యాన్సర్లు వస్తాయి అంట. డస్ట్ లోపలికి వెళ్ళిపోయి ఎక్కువగా ఆ ప్రేగుల్లో, తర్వాత లివర్ మీద, రక్తనాళాల మీద ఎఫెక్ట్ పడి అవిపోతామని అంట. అంటే దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఏంటంటే చివరి కాలానికి సూచనలు. అందుకని దేవుని బిడ్డల అయినటువంటి మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప విశ్వాసంలో మనం నిలిచి ఉండి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుని మార్గంలో మనం నడిచినప్పుడు దేవుడు వాటన్నిటిని మనకు దూరంగా ఉంచుతాడు. వస్తాయి వ్యాధులు, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ వాటిల్లో ఒక రెమెడీ అనేది ఎత్తుక్కోవాలి మనం. శోధనలు వస్తాయి, కృంగిపోకూడదు. వ్యాధి బాధ వస్తాయి, నష్టాలు కలుగుతాయి, కృంగిపోకూడదు. నీవు దేవుని యొక్క వాక్యం వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఈ రహబు చెప్తా ఉంది, అది విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి, మా గుండెలు కరిగిపోయినాయి, ఫ్యాట్ బర్న్ అయిందన్నమాట. అహంకారం అనేది పోయింది, తగ్గింపు వచ్చింది, దీనత్వం వచ్చింది, మార్పు వచ్చింది, విశ్వాసం కలిగింది, ద్వేషానికి బదులు ప్రేమ పెరిగింది. కొంతమంది ఎప్పుడు రుసరుసలాడుతూ ఉంటారు, అసలు మార్పే ఉండదు. అటువంటి వాళ్ళతో మాట్లాడాలంటే భయం. కొన్నిసార్లు వాక్యాలు విన్నా కానీ వాళ్ళకి పొడుచుకొని వస్తూ ఉంటుంది. అంటే అంతగా వాళ్ళు దిగజారిపోయారని అర్థం, దేవుళ్ళో అంతగా దిగజారిపోతున్నారని అర్థం. 51వ కీర్తనలో ఒక వాక్యం ఉంది, ఇంక నేను టైం అవుతుంది కాబట్టి ముగిద్దాం. 51వ కీర్తనలో నీకు దిద్దుబాటు అసహ్యం కదా, 50:17 దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసేదవు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నా మాటలను నీ వెనుక తోసివేసావు. దిద్దుబాటు అసహ్యం. కొద్దిమంది కరెక్షన్ చేస్తే ఊరుకోరు. పిల్లలు చూడండి, మీరు ఎన్నో బాధలు పడుతున్నారు కదా, పిల్లల్ని ఏదన్నా మాట అనటానికి వీల్లేదు. నన్ను చూడు, నన్ను టచ్ చేసి చూడు, చూడు చూడు, నాటు నాటు అని పాడుతున్నారు. ఇప్పుడు సైతాన్ పాటలు ఎక్కువైపోయినాయి. నాటు నాటు, చూడు చూడు, టచ్ చేసి చూడు. అలాగే సంఘంలో కూడా అనేక మందిని ఇలాగే చాలామంది దిద్దుబాటు ఇష్టం ఉండదు వాళ్ళకి, అసహ్యం. నీవు దేవుని మాటలు వినకుండా నీవు అసహించుకుంటే నీ పిల్లలు కూడా నీ మాటలు వినకుండా అసహించుకుంటారు. ఇది మనకి దేవుడిచ్చినటువంటి వేదిక, దేవుడిచ్చినటువంటి మనల్ని బలపరచడానికి, మనం అధైర్యపడినప్పుడు ధైర్యపరచడానికి, వ్యాధిగ్రస్తులైనప్పుడు స్వస్థపరచడానికి, మంచి ఆలోచనలు ఇవ్వడానికి దేవుడు ఒక మంచి చోటు, ఒక మంచి సమయాన్ని ఇచ్చాడు. అందుకని దేవుని బిడ్డలారు, దేవుడు ఏదైతే మాట్లాడతాడో మనం వాటన్నిటికీ లోబడి దేవునిలో మనం జీవించినప్పుడు నిజంగా దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఈ కానాన్ నుండి వచ్చినటువంటి స్త్రీ విడువక నిజంగా ఆమె ప్రభువుని అడుగుతూ ఉంది. అంతమంది మధ్యలో ఒక్కత నిలబడి తన కుటుంబం కోసం ప్రయాసపడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఏ ప్రయాసపడుతున్నావు? నీ ఇంటి వారి కోసం నీవు ఎన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేశావు? ఎన్నిసార్లు నిన్ను నీవు తగ్గించుకున్నావు? ఎన్నిసార్లు నీ స్వభావాన్ని నీవు మార్చుకున్నావు? ఎన్నిసార్లు నీవు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశావు? అవి కావాలి దేవుడికి. కాబట్టి ఈమె నిలువబడి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నన్ను కరుణించుము అని కేకలు వేస్తూ ఉంది. ప్రభు, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు అన్నాడు దేవుని బిడ్డలారా. మన యొక్క జీవితంలో కూడా ఈ ప్రార్థనా జీవితం అనేది ఉండాలి. ఈ ప్రార్థనా జీవితంలో ఒక పట్టుదల కలిగి ప్రార్థించాలి, పట్టుదలతో విడువక ప్రార్థించాలి. ఈ మనం ఉన్నటువంటి ఈ యొక్క కాలం అనేది సైతాను బలంగా ప్రబలి క్రియచేయుచున్నటువంటి కాలంలో మనం జీవిస్తున్నాం. ఎక్కువగా ఎఫెక్ట్ అనేది మన సంతానం మీద, మన బిడ్డల మీద, కుటుంబాల మీద పడుతూ ఉంది దేవుని బిడ్డలారా. అందుకనే దేవుని సన్నిధిలో నియమింపబడినటువంటి క్రమాలని, కోటాలని విడవకుండా ప్రార్థనలో నీవు ఎదగాలి. అప్పుడే దేవుని బిడ్డ సైతాన్ యొక్క క్రియలు నీ నుండి పోతాయి. ఇంట్లో ఆమె దయ్యము పట్టినదిగా ఉంది, దయ్యం పట్టింది. వ్యాధి గురించి రాయబడలా, దయ్యం పట్టింది అని రాయబడింది. దయ్యం పట్టింది, దయ్యం అనేది అది వ్యాధి కాదు, మానసిక సంబంధమైంది అది.
మనస్సుని నెమ్మది లేకుండా చేస్తది. ఈ మధ్యలో ఒక ఆమెతో నేను మాట్లాడుతున్నప్పుడు ఇంకొక ఆమె తీసుకుని ఫోన్లో మాట్లాడింది. ఈ ఫస్ట్ ఆమె ఇద్దరు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆమె మాట్లాడుతున్నప్పుడు మంచిగానే మాట్లాడుతూ ఉంది బ్రదర్ అనుకుంటా, రెండో ఆమె చేతికి వెళ్ళినప్పుడు నేను పలానా అనేది కూడా ఆమెకి తెలవకుండా మాట్లాడుతూ ఉంది. తెలవకుండానే మైండ్ కంట్రోల్లో లేదు, డిజార్డర్లోకి వెళ్ళిపోతుంది. ఈరోజు చాలామందికి ఏం మాట్లాడుతున్నారో తెలవట్లా, ఎవరితో మాట్లాడుతున్నారో తెలవదు. ఎందుకంటే ఇది సైతాన్ యొక్క యుగం, దేవుని బిడ్డారు, సైతాన్ యొక్క కాలం, కృపాకాలం యొక్క ముగింపు. అంటే అప్పుడు దాకా ఎవరితోనో మాట్లాడి ఉంటారు, ఇక మైకు మైండ్ ఆ యొక్క ఏది అదంతా అందులో ఆ వాల్యూంలో ఇరుక్కుపోయింది. పిల్లలు కూడా అట్లాగే, ఈరోజు అన్నాలు కూడా మానేసేసి ఫోన్ల దగ్గర కూర్చోవడం, పెద్దోళ్ళు కూడా అలాగే నియమించబడినటువంటి ప్రార్థనలు రాకుండా ఇళ్ళకాడుండి యొక్క ముసలమ్మ ముచ్చట్లు ఇవన్నీ. మనం దానిలో నుండి బయటపడాలి. దేవుని బిడ్డలారా, దానిలో నుండి బయటపడి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా కృప చూపుతాడు. అందరు కళ్ళు మూసుకుందాం. కానా స్త్రీ ఒకటి వచ్చి, దావీదు కుమారుడా నన్ను కరుణించము, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించము. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఆమె కానాను స్త్రీ అయినప్పటికీ ప్రభు ఏమీ చూడలేదు. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది అన్నాడు ప్రభు. తక్షణమే ఆమె కుమార్తె స్వస్థత పొందినట్టుగా మనం చూస్తున్నాం. నీకు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పాడు ప్రభు. వెంటనే దేవుని బిడ్డారా, ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. నీ విశ్వాసము గొప్పది. ఓ విశ్వాసంలో మనం నిలిచి ఉందాం దేవుని బిడ్డారా. విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆమెలో ఒక అణుగువ బుద్ధి ఉంది, విశ్వాసం ఉంది. ఆమెలో ఒక నమ్రతమ ఉంది, వివేకం ఉంది, వినయం ఉంది, తగ్గింపు ఉంది, వైరాగ్యం ఉంది, పట్టుదల ఉంది, ప్రార్థన ఉంది, అన్నీ ఆమెలో ఉన్నాయి. అలాగే ఈ దినాల్లో సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డల్లో ఇవన్నీ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ప్రభు ఖచ్చితంగా క్రియ చేస్తాడు. ప్రభు నీ పక్షాన ఉన్నాడు. నిజంగా నీవు దేవుని సన్నిధిలో నిల్చున్నాను వినాలి. దేవుని సన్నిధికి వచ్చి ఫోన్లకు వెళ్ళుకోట కూర్చోటం, కొంతమంది ఏదో ఎంఆర్ఓలాగా ఆర్డీఓలాగా ఫోన్లాగానే లేచి వెళ్ళిపోవటం. ఫోన్ లేనప్పుడు ఏం చేస్తారు మీరు? అలాంటి డిస్టర్బెన్స్ ఉంటే స్విచ్ ఆఫ్కోండి. లేకపోతే లేచి వెళ్ళటం వల్ల మీరు గొప్పవాళ్ళు అని అనుకోవాలా ఇతరులు? వీళ్ళేదో చాలా పెద్దోళ్ళు, వీళ్ళకే ఫోన్లు వస్తున్నాయి ఎవరికి రావు అనుకోవాలా? అవన్నీ వదిలేయండి, శ్రద్ధగా వినండి. నీవు వాక్యం వినకుండా ఉండటానికి ఎన్నో ఉంటాయి మన చుట్టూ ఆటంకాలు. కానీ నీవు వినినట్లయితే దేవుని కృప పెరుగుతుంది. వినగా వినగా చూడండి, పూర్వకాలం ఇప్పుడు కూడా ఈజిప్ట్లో కొన్ని దేశాల్లో మ్యూజిక్ ట్రీట్మెంట్ ఉందంట. మ్యూజిక్ కొట్టడం వలన చాలామంది వ్యాధులు పోతాయి అన్నమాట, చాలా రోగాలు పోతాయి అంట. రకరకాల పాటలు వినటం వలన, వాయిద్యాలు వినటం వలన డిప్రెషన్లో నుండి వెళ్ళిపోతున్నారు, బయటికి వస్తున్నారు. మంచి మంచి వినటం వలన అంటే శరీరంలో బాడీలో జీవం వస్తూ ఉంది. దానికంటే శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పాటలు పాడి స్తుతించినప్పుడు, దేవుని సన్నిధులు అప్పగించుకున్నప్పుడు అన్నిటికంటే కష్టమైంది ప్రార్థనే. వాక్యాలు వినవచ్చు, చదవచ్చు, పాడవచ్చు, ప్రసంగాలు చేయవచ్చు, మాటలు చెప్పవచ్చు, కానీ ఏకాగ్రత కలిగి, పట్టుదల కలిగి, కళ్ళు మూసుకొని చక్కగా డిసిప్లైన్గా కూర్చొని ప్రార్థన చేయటం అంటే చేతగాట్లేదు చాలామందికి. దేవుని సన్నిధిలో నిజంగా దేవుని బిడ్డ నీవు మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మరలు ఆ ప్రార్థనలు వింటాడు. ప్రభు ఒక్కొక్కరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. నీ విశ్వాసము స్వస్థపరచెనని నిన్ను